ఈ రోజు చేస్తున్న రెసిపీ టూటీ ఫ్రూటీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పచ్చి బొబ్బస్కాయని తీసుకుని ఇలా క్యూబ్స్ లాగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇది మగ్గిన బొబ్బస్కాయ కాదు, బాగా పచ్చిగా ఉన్న బొబ్బస్కాయ మాత్రమే టూటీ ఫ్రూటీ చేయడానికి కుదిరిద్ది. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని బాండీలో కొన్ని నీళ్ళు వేసుకుని నీళ్ళు మరిగించిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పపాయ ముక్కల్ని ఆ వాటర్లో వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి వాటర్లో. ఇలా ఒక 20 మినిట్స్ వాటర్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అలానే పపాయలో ఉన్న పాలు కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. ఇలా 20 మినిట్స్ అయితే ఈ పపాయ ముక్కలు ఇలా వస్తాయి. ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ పపాయ ముక్కలు మాత్రం తీసుకోవాలి. ఈ పపాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకుని షుగర్ సిరప్ అన్నా చేసుకోవచ్చు, లేదా పంచదార. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఓన్లీ షుగర్ని మాత్రం తీసుకుని డైరెక్ట్గా లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఒక పపాయ తీసుకున్నా, ఒక పపాయకి సరిపడేంత స్వీట్ షుగర్ వేసుకోవాలి. అలానే వెనీలా ఫ్లేవర్ ఎసెన్స్. ఇలా వేసుకుని మొత్తం ఒకసారి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని కరిగించుకుంటే పంచదారని సరిపోతుంది. ఇలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు 3 బౌల్స్లోకి తీసుకున్నా సపరేట్గా గ్రీన్ ఫుడ్ కలర్. ఒక బౌల్లో ఉన్నామో గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఇలా ఫుడ్ కలర్ వేసుకుని ఆ లిక్విడ్ మొత్తం ఇలా కొంచెం లిక్విడ్ ఫామ్ అవుతుంది, షుగర్ వేసాం కాబట్టి. కానీ ఇలా వేసిన తర్వాత ఫుడ్ కలర్ వేసిన తర్వాత లిక్విడ్ ఫామ్లో వచ్చిన తర్వాత ఒక నైట్ అలా ఓవర్ నైట్ అలా ఉంచేయాలి, బయట ఉంచేయాలి. ఒక కవర్ కానీ ఏమైనా ప్లేట్ కానీ పెట్టేసి క్లోజ్ చేసేసి అలా ఉంచారు. ఇప్పుడు రెడ్ కలర్ కూడా ఇలా మొత్తం అంతా పపాయ ముక్కల్ని అంటుకునేలాగా ఇలా కలుపుకొని ఆ బౌల్లోనే ఇప్పుడు ఎల్లో కలర్ కూడా ఒకసారి ఇలా వేసుకుని మొత్తాన్ని ఎల్లో కలర్ పపాయ ముక్కలకి అంటేలాగా ఉంచుకోవాలి. ఓవర్ నైట్ ఇలాగా ఉంచేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంటే డే టైం సన్లో పెట్టి ఇలా డ్రై చేసుకోవాలి. 2 డేస్ డ్రై చేసుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న టూటీ ఫ్రూటీస్ రెడీ. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.